ఓకే మిత్రులకు, అలాగే వేదికను అలంకరించిన రాజ్ కందుకూరి గారికి, శివ కందుకూరి గారికి, ఈరోజు ప్రత్యేకమైనటువంటి గెస్ట్గా విచ్చేసినటువంటి విశ్వక్సేన్ గారికి, అలాగే రాచి గారికి. స్పెషల్లీ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము, ఈ చిత్రంలో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా స్నేహల్, శశి, కార్తికే వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇది వీళ్ళకి ఒక మంచి చిత్రం అవుతుంది, అలాగే మంచి టీం కూడా వాళ్ళకి దొరికింది. ప్రత్యేకంగా పురుషోత్తం రాజ్ మార్చేసేవాళ్ళు గతం షూటింగ్ నేను ఎవరు అనుకున్నాను, ఎక్కడ నేను వెతుకుతున్నాను. చాలా బాగుంది ఈ లుక్, మళ్ళీ మీరు డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్లో రావచ్చు. చాలా బాగుంది లుక్, చాలా బాగుంది. అలాగే అరుణ్ నా కో యాక్టర్స్ అరుణ్, చాలామంది ఇందులో. ఇంతకుముందు కూడా నేను ఒక విషయం, అంటే ఎన్ని మలుపులు అయితే ఒక కథలో మనము ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే రెట్టింపు స్థాయిలో అన్ని మలుపులు ఉంటాయి. షూటింగ్ సందర్భంలో పురుషోత్తము నేను ఇంట్రాక్ట్ కొన్ని మామూలుగా ఒక వన్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ని మనం ఇంట్రాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నాకు తెలిసింది ఏంటంటే, పురుషోత్తం రాజ్ ఈ కథను తయారు చేసుకోవడానికి చాలా సందర్భాల్లో స్పెషల్లీ కొన్ని ప్రత్యేకంగా కొన్ని మిస్టరీస్ని బేస్ చేసుకుని ఈ కథని తయారు చేసుకున్నాడు. అతను ఈ కథను ప్రొడ్యూసర్కి అప్రోచ్ అయ్యే పద్ధతి కూడా చూస్తే అది ఎంత మిస్టిక్, ఎంత ఇదిగా ఉంటుందో అది కూడా నేను విన్నాను. ఎలా అంటే అతను జస్ట్ ఒక ఎస్ఎంఎస్ ద్వారా ప్రొడ్యూసర్స్ని ఇంప్రెస్ చేశాడు. వెంబడే స్నేహల్, శశి, కార్తిక్ ఈ ప్రాజెక్ట్ని ముందుకు చేయడానికి ఒప్పుకున్నారనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ తప్పకుండా. అలాగే అంటే వివిధమైన పాత్రలని, వైవిధ్యమైనటువంటి పాత్రలను చేస్తూ ఎంతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ని ఎంచుకుంటున్న శివ కందుకూరికి కూడా ఈ ప్రాజెక్ట్ మంచి విజయాన్ని చేకూర్చాలనేసి, అలాగే మొత్తం టీమ్ స్పెషల్లీ శ్రీచరణ్ పాకాల, కరెక్ట్ పేరు చెప్పింది, గ్యారీ, తర్వాత మన విజయ్, గౌతమ్ రాలేదండి, రాలేదు, వీళ్ళందరూ ఈ కథని వాళ్ళ నుంచి వాళ్ళ స్థాయి కంటే మించి కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ కథ భూతద్దం భాస్కర్ నారాయణ, అందులో నాకు ఒక టైటిల్ సాంగ్ చాలా, భూతద్దం భాస్కర్ నారాయణ చాలా ఇష్టము. అలాగే అందరి నుంచి, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి కంట్రిబ్యూషన్ ఈ కథ కోసం యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ చేశారు. నాకు ఒక మంచి నమ్మకం ఉంది ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్కి, అలాగే టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, అందరికీ ఒక మంచి విజయాన్ని, మంచి ఫీలింగ్ని చేకూరుస్తుందనేసి అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.